మీ తరపు నుంచి మీరు ఒక అఖండ విజయం భారీ విజయాన్ని మూట కట్టుకున్నారు, కానీ ప్రతిపక్షం చేసే ప్రధాన ఆరోపణ మీద మీరు సమాధానం చెప్పాలి ప్రజలకి. అక్కడ కుప్పం విజయం ఓకే మీ ఖాతాలో వేసుకున్నా, అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని అనుకున్నా, ఏదనుకున్నా అక్కడ చంద్రబాబు గారు ప్రధానంగా చేసిన ఆరోపణ ఒక ఉన్మాదం రాజ్యమేలింది. అక్కడ ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, నిజంగా బలవంతంగా ఉన్మాదం చర్యలు చూపించి ఏదో ఆయన అంటున్నారు రాజారెడ్డి గారి పాలన మరో పులివెందులను చేస్తున్నారని. అలా చేసి మీరు ఈ గెలుపు సాధించారా, అలా చేసి టీడీపీ ఓటమి పాలయ్యేలా చేశారా, ముందు దాని క్లారిటీ చెప్పండి. సార్, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఏర్పడితే అది మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళే దాడులకు తెగబడతా ఉంటారు. మీకు తెలుసు ఓడిపోయిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారని. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన గురించి నేను కొత్తగా చెప్పాలా? ఎవరు ఉన్మాదిస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలన, ఆయన 5 ఏళ్ల పాలనలో ఆయన ఎన్ని ఉన్మాదంగా ఎంతమందిని హింసించాడు? ఆఖరికి అమ్మాయిలతో కాల్పని సెక్సరాకి వ్యాపారం చేశారు సార్. రాజధాని భూములు ఏంది, విశాఖపట్నం భూములు ఏంది, గుడి భూములు ఏంది, బడి భూములు ఏంది, శ్మశాన భూములు ఏంది, ఏదన్నా వదిలారా సార్? కింద ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి ఇసుక మధ్యం దేన్నైనా వదిలారా? 5 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే అడ్డగులుగా అసలు ఇలా కూడా దోచేస్తారా అని ఆశ్చర్యపోయేటట్టుగా. నిజంగా దోచేయడంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనకి ఆస్కార్ అవార్డు ఇచ్చిన అవార్డులు ఇవ్వాలి. ఆ విధంగా దోచేసి మీరు అవతల పార్టీలో గెలుచుకున్న 23 మంత్రులు రాసుకొని మంత్రి పదవులు ఇచ్చి సిగ్గు లేకుండా ఏం రాజ్యం మాట్లాడేది మీకు రాశారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో 23 ఎమ్మెల్యేలు లాక్కోండి, వాళ్ళకి 4 మంత్రి పదవులు ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి రాజారెడ్డి గారి రాజ్యాంగమా, అది లేదంటే బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమా, చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగమా, ఏం రాజ్యాంగం రాజ్యాంగంలో చెప్పారా మీకు? మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసి మీరు నాయి బ్రాహ్మణులు కనపడితే తోక కత్తిరిస్తా అంటారు, దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారంటారు, ఏ ఇను మాట్లాడింది ఇను అని చెప్పి మీరు దబాయించి మాట్లాడతా, మీరు ఉన్మాదులాగా ప్రవర్తించారా? లేదంటే మేము ఈరోజు ప్రవర్తిస్తా ఉన్నామా? ఇంటింటికి డోర్ డెలివరీగా సంక్షేమ పథకాలు అందిస్తా, డైరెక్ట్గా నేరుగా అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉంటే మాది ఉన్మాద పాలన. అంటే ప్రజలు మాకు ఓట్లు వేస్తే మేము ఉన్మాదులు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే మీరేమో సచ్చీలు, మీరేమో నీతిమంతులు. అక్కడ నుంచి సిగ్గు శర్మని ఉండాలని 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మా వయసు 40 ఏళ్ళు కూడా లేదు, మా చేత కూడా తిట్టించుకున్నాం అంటే నీకన్నా అసహ్యం కలగట్లేదు. ఇంకొకడైతే పార్టీని మూసేసి రాజీనామా చేసి పారిపోయాడు, నీకు కాబట్టి సిగ్గు లేకుండా రాజకీయంగానే ఆ మోజుతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ దోచుకుందామనే ఆలోచనతో ఇంకా కూడా నువ్వు నిర్చిగ్గుగా రాజకీయాలు చేస్తా ఉన్నావు అంటే నీలాంటి దుర్మార్గుడు తాదర్పేట రాష్ట్రంలో ఉండటానికి అర్హుడు కాదు. నిన్ను కుప్పం ప్రజలు ఇన్నాను భరించి భరించి నువ్వు మారతావు మారతావు ఇంకా అభివృద్ధి చేస్తావు అని చెప్పి కుప్పం ప్రజలు ఆలోచన చేసి ఇన్నాళ్ళు నిన్ను నిన్ను మోస్తే కనీసం ఆ కుప్పాన్ని మున్సిపాలిటీలో కూడా చేయలేనటువంటి దిక్కుమాలినాడు నువ్వు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కుప్పాన్ని ఒక గుర్తింపు ఇచ్చి, ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కుప్పాన్ని ఒక మున్సిపాలిటీ చేసి, ఈ రోజు కుప్పం ప్రజలకు కూడా నువ్వు నీకు ఓట్లేసినటువంటి కుప్పం ప్రజలకి, ఆ కుప్పం ప్రజలకు కూడా పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందిస్తా ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి వాళ్ళు ఓట్లేస్తే నువ్వు వాళ్ళ మీద వాళ్ళు డబ్బులు తీసుకున్నారంటావా? వాళ్ళు ఓట్లేస్తే ఉన్మాదులకు వేశారని అంటావా? అంటే నీ కుప్పం ప్రాంతంలో ప్రజలు కాదా వాళ్ళు? నీ కుప్పం ప్రజలే కదా, నీకు ఓట్లేసినటువంటి ప్రజలేగా మొన్నటిదాకా, నీ పార్టీలో ఉండాలే కదా మొన్నటిదాకా చాలా మంది, నీ పార్టీలో ఉన్న నాయకులే కదా ఈరోజు చాలా మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చి జాయిన్ అయ్యింది. అంటే వాళ్ళందరూ ఇక్కడికి వస్తేనేమో ఉన్మాదులు, నీ దగ్గర ఉంటేనేమో నీతిమంతులా? అంటే ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? కనీసం ఎంత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ ఉన్నారంటే మేము గెలిచిన ఆనందంలో ఉన్నా, మేము ఏ రోజు కూడా తూలి మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు. మేము ఓడిపోయాం అంతకుముందు కూడా, మేము కంటిన్యూగా మా పార్టీ పెట్టినాక మేము మొట్టమొదటి మేము అధికారంలోకి రాలే, మేము 2014 ఓడిపోయాం 1.5% ఓటింగ్తో. అయినా మేము ఏదన్నా ఆ రోజు ప్రజలను తిట్టామా? ఈవీఎంల గెలిచి ఈవీఎంల వల్ల గెలిచాడు చంద్రబాబు నాయుడు అని చెప్పామా? ప్రజలకి ఓట్లు వేసారు చంద్రబాబు నాయుడు గారిని, ప్రజలు మంచివాడు కాదని మేము చెప్పామా?